నమస్తే, నా పేరు మంజుల. ఈరోజు మనం రేపల్లె వంటల్లో చేయబోయే వంట పేరు క్యాప్సికమ్ ఫ్రై. క్యాప్సికమ్ ఫ్రైకి కావాల్సిన వస్తువు క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కరివేపాకు. ఒక బాండీని తీసుకొని బాండీలో ఆయిల్ వేయాలి. నూనె కాగినాక తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర వేసి వేగం ఇవ్వాలి. తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేయాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగం ఇవ్వాలి. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకుని తుంచి వేయండి, ఎందుకంటే కరివేపాకుని తుంచి వేస్తే టేస్ట్ వచ్చింది, పిల్లలు కూడా తింటారు. తర్వాత ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేసి తర్వాత పసుపు వేయండి. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కలు కోసి పక్కన పొడవు ముక్కలుగా పెట్టుకుంటాం కదా, ఆ క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేయాలి. క్యాప్సికమ్ ముక్కలకి ఈ పసుపు, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ బాగా ముక్కలకి పట్టనిచ్చేలాగా బాగా కలపండి. కలిపిన తర్వాత దాని మీద బాగా ముక్కలకి పట్టింది. సో ఈ క్యాప్సికమ్ కర్రీని ఎక్కువగా నార్త్ వాళ్ళు పుల్కాలు కానీ చపాతీతో కానీ తింటారు. మనం అన్నంలో తినచ్చు, పప్పుచారుతో తినచ్చు, అన్ని రకాలతో తినచ్చు. సో ఇప్పుడు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.